Hi friends, welcome back to our channel. Friends, you are watching apssdc nunchi maro rendu kotta notification ayithe vidalayanamata. So ikka notification la details chuse mundu inka mana channel ni evaraina subscribe chesukokapothe subscribe chesukoni pakkane unna bell icon ayithe activate chesukoni friends. Appude nenu pette latest job notifications meeku notification roopamlo ayithe vastayi and video ni like cheyandi friends. Me chese like la naku ento encouragement ayithe labhistundi. Marinni ilanti latest job notification videos cheyadaniki kuda naku support ayithe untundi kabatti so video ni ayithe compulsory ga like ayithe cheyandi friends. Inka late cheyakunda ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. సో ఇక ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఎట్ శ్రీరామకృష్ణ హై స్కూల్ మోచంపేట కడప. సో ఇక కడప డిస్టిక్లో అయితే మనకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, సో కంపెనీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు నవత రోడ్ ట్రాన్స్పోర్టు అలాగే అమెజాన్ కంపెనీస్ అయితే ఇక్కడ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాయన్నమాట ఈ యొక్క కడప డిస్టిక్లో. సో ఇక నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో వచ్చేసి జాబ్లు కనుక చూసుకున్నట్టయితే క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 8720 రూపీస్ నుంచి 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో కడపలో వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, హైదరాబాద్లో వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి కడప, హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 19 to 26 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 7th to 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే 32,400 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు 45 రూపీస్ డ్రైవర్ బేట్ అని చెప్పేసి మనకు సో ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో చాలా మంచి శాలరీ అయితే ఉంది, 32,400 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో ఓన్లీ 7th to 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంత శాలరీ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఆల్ ఓవర్ ఏపీలో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అందులోకి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఏపీలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. సో మీకు ఏపీలో ఉండేటటువంటి 13 జిల్లాల్లోనూ మీకు ఎక్కడైనా ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఏజ్ వచ్చేసి 23 to 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి క్లీనర్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి 7th to 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 19,200 రూపీస్ పర్ మంత్తో పాటు మనకు 145 రూపీస్ బేటా అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఆల్ ఓవర్ ఏపీలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది, 19 to 26 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అమెజాన్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి డెలివరీ బాయ్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో ఈ యొక్క 10th తర్వాత అబవ్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారనమాట ఈ యొక్క పోస్ట్కి. అండ్ నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే 2,000 వచ్చేసి మనకు పెట్రోల్ అలవెన్సెస్ అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కడప డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది, 18 to 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో యొక్క అన్ని రకాల పోస్టులకి అండ్ అలాగే యొక్క సో ఇక రెండు కంపెనీలకు వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మనము అప్లై చేసుకోవాలనుకుంటే సో ముందుగా అయితే మనం ఏపీఎస్ఎస్టీసీలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే శ్రీరామకృష్ణ హై స్కూల్ C/10/051 నియర్ మజీమ్ సర్కిల్ మోచంపేట్ కడప. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 12th అక్టోబర్ 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. 12th అక్టోబర్ 2021 మార్నింగ్ 10 o'clockకి. అండ్ అలాగే సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్టయితే సో క్యాండిడేట్ షుడ్ క్యారీ రెజ్యూమ్,
ఆర్ బయోడేటా ఫామ్, జెరాక్స్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ జెరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ లేదా బయోడేటా ఫామ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో మొన్న కూడా మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యారనమాట. సో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ మొత్తం అయితే అయిపోయింది. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పేసి తననైతే రిజెక్ట్ అయితే చేశారనమాట. సో కాబట్టి వీళ్ళు నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో డాక్యుమెంట్స్, సో అవి ప్రతి ఒక్కటైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు, సో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఎట్ పవిత్ర డిగ్రీ కాలేజ్ మచిలీపట్నం. సో ఇక మచిలీపట్నంలో అయితే మనకు ఈ యొక్క స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడికి వచ్చేసి మనకు టాప్ 4 కంపెనీస్ అయితే వస్తున్నాయి. సో ఒకేసారే ఈ యొక్క టాప్ 4 కంపెనీస్ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయన్నమాట. సో కంపెనీ నేమ్స్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ జియో ఫైబర్, టాటా స్కై, ఎలైట్ ఏపీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనమాట. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు రిలయన్స్ జియో ఫైబర్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్బ్యాండ్, హోమ్ సేల్స్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్లో స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి, సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 13,000 నుంచి 14,500 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు మనకు టీఏడిఏ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, తెనాలిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే టాటా స్కై కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి సేల్స్ ప్రమోటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టీమ్ లీడర్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పోస్ట్కి. సో శాలరీ వచ్చేసి 22,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి యొక్క రెండు పోస్టులకు కూడా అక్రాస్ కృష్ణా డిస్టిక్లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మీకు కృష్ణా డిస్టిక్లో ఎక్కడైనా జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక సేల్స్ ప్రమోటర్ పోస్ట్ వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టీమ్ లీడర్ పోస్ట్ వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 35 వేకెన్సీస్ని అయితే ఈ యొక్క కంపెనీ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటుందన్నమాట. సో ఇక రెండు పోస్టులకు కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ఇక రెండు పోస్టులకి 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎలిట్ ఏపీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో జాబ్ రోల్ వచ్చేసి మనకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఏనే డిగ్రీ, సో డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 13,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, గుంటూరు, తెనాలిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి అసెంబ్లింగ్ ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. శ్రీ సిటీ నెల్లూరు డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో మనం ఈ యొక్క 4 రకాల కంపెనీలకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే, సో మనం ముందుగా అయితే apssdc.lo అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే పవిత్ర డిగ్రీ కాలేజ్, రామ్నాయుడ్పేట్, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 12 అక్టోబర్ 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ apssdc.lo రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. 12 అక్టోబర్ 2021 మార్నింగ్ 10 o'clock. సో అండ్ అలాగే ఇక్కడ
సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్టయితే, క్యాండిడేట్ షుడ్ క్యారీ రెజ్యూమ్ ఆర్ బయోడేటా ఫామ్, సర్టిఫికేట్స్, జెరాక్స్ అండ్ ఆధార్. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ లేదా బయోడేటా ఫామ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఏపీఎస్ఎస్టీసీ నుంచి విడుదలైనటువంటి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక రెండు నోటిఫికేషన్ల రిజిస్ట్రేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్లకి అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.